విశాఖపట్నంలో అతను సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీర్. తాను సర్వీస్ చేసిన కాలంలో సంపాదిస్తే మహా అయితే 2-3 కోట్లు. కానీ అతను సంపాదించిన ఆస్తులు చూసి ఇప్పుడు ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నారు. కొమ్మది ఎలక్ట్రికల్ ఏఈ నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై నాగేశ్వరరావు ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులు గురువారం 6 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నాగేశ్వరరావుకు విశాఖలో సీతమ్మధార, సీతంపేట, విశాలాక్షినగర్, ఎంవీపీ కాలనీ, రాంబిల్లి ప్రాంతాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో భూములు, ఇళ్ల స్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే 3 బ్యాంక్ లాకర్లు సీజ్ చేశారు. 1991 సర్వీసులో నాగేశ్వరరావు 94లో ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యారు. 2012లో తిరిగి విధుల్లోకి చేరిన నాగేశ్వరరావు లాంచం ఇవ్వనిదే మీటర్ కనెక్షన్ కూడా మంజూరు చేయరని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారుల దగ్గర ఉన్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్ల విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ దాడులు ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలాబాను నేతృత్వంలో విశాఖ డిఎస్పీ కె రంగరాజు, ఏసీబీ అధికారులు పాల్గొని సోదాలు జరుపుతున్నారు. తర్వాత